ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మాంసాహారాల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఏ ఆహారాల్లో ఎంతెంత ప్రోటీన్ ఉంటుంది, దాని ద్వారా మన శరీరానికి ఏమేమి లాభాలు అందుతుంటాయి? చాలామంది మాంసాహార ప్రియులకి ఇందులో ఉండే ప్రోటీన్ తెలిస్తే బాగుంటుందని ఈ విషయం గురించి అవగాహన. అసలు ప్రోటీన్ అనేది ఎంత కావాలి అంటే, ఒక కేజీ బరువుకి ఒక గ్రాము చొప్పున కావాలి. నేడపట్న కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసే చెమట్ల పట్టని వారందరికీ ఒక కేజీ బరువుకి ఒక గ్రాము చొప్పున కావాలి. అదే మీరు ఎక్సర్సైజులు బాగా చేస్తూ కొంచెం హార్డ్ వర్కే చేసుకుంటూ పనులు బాగా హెవీ వర్క్ చేస్తున్నారనుకోండి, ఒక కేజీ బరువుకి 1.5 గ్రాము 1.6 గ్రామ్ దాకా కావాలన్నమాట. వీళ్ళకి కొంచెం ఎక్కువ కావాలి. ఇక 20 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకి 1 కేజీ బరువుకి 2 గ్రాముల చొప్పున ప్రోటీన్ కావాలి. అంటే పిల్లలకి డబుల్ ప్రోటీన్ కావాలి. గర్భిణీలకి బాలింతలకైతే 1 కేజీ బరువుకి 2.5 గ్రాముల చొప్పున ప్రోటీన్ కావాలి అని భారత ఆహార పరిశోధన సంస్థ వారు ఇచ్చిన లెక్కల ఆధారంగా ఈ విషయం అన్నమాట. మరి ఇంతంత ప్రోటీన్ కావాలి అంటే, మాంసాహారాలు మనం తిన్నప్పుడు అందులో ఉండే మాంసకృతులు డైరెక్ట్గా మన బాడీ గ్రహించేసుకుంటుంది. డైరెక్ట్గా ఇక కన్వర్షన్ పని లేకుండా రెడీగా వెళ్ళి బాడీ యూజ్ చేసుకుంటుంది. కాబట్టి మజిల్ బిల్డింగ్కి బాడీ బిల్డింగ్కి నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు తిన్నది తిన్నట్టుగా ఒంటికి పట్టేసి కండ పుష్టి దారుఢ్యం బాగా వస్తుందని అందరూ అంటుంటారు. వెజిటేరియన్ ప్రోటీన్ కంటే కూడా నాన్ వెజ్ తిన్నప్పుడు అందులో ఉండే మాంసకృతులు ఒంటికి త్వరగా పట్టి శరీరం త్వరగా బిల్డ్ అవ్వటానికి మంచిగా మార్పు రావటానికి చాలా ఈజీ సొల్యూషన్ అని అందరూ భావిస్తుంటారు. సైంటిఫిక్గా కూడా ఇది కరెక్టే. మరి అలాంటి నాన్ వెజిటేరియన్లో అసలు ఎంతెంత ప్రోటీన్ ఉంటుందనే విషయం చూస్తే, అన్నిటికంటే తక్కువ రేట్లో అందరు ఎక్కువగా తినేది చికెన్. ఈ పౌల్ట్రీ నుంచి వచ్చే ఫారం కోడి చికెన్ తీసుకుంటే 100 గ్రామ్స్ 21 గ్రాములు మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. అదే నాటు కోడి అనుకోండి 25 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. 4 గ్రాములు డిఫరెన్స్ అనమాట 100 గ్రాముల మాంసంలో. అందుకని నాటు కోడి యొక్క మాంసంలో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది బాగా అన్నిటినీ వేరుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ తింటుంది కదా, దానికి మజిల్ బిల్డ్ అవ్వటం బాగా అబ్జార్బ్ అవుతాయి పోషకాలు బాగా కూడా. హెల్దీగా ఉంటుందన్నమాట మజిల్. న్యూట్రియంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. టేస్ట్ కూడా మీరందరికీ తెలుసు కదా, డిఫరెంట్గా ఉంటానికి కారణం అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ ప్రధానంగా ఎక్కువ మోతాదులో వెళ్ళటమే కారణం. ఇక మటన్ కాస్ట్లీ అనుకోండి, కానీ కాస్ట్లీ అయిన ఎవరు వెనకట్లేదు కదా. సండే వచ్చిందంటే మటన్ ఎక్కువగా కంపల్సరీ ఉపయోగిస్తుంటారు. అలాంటి మటన్లో 21 నుంచి 22 గ్రాములు మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. చికెనే ఎక్కువ మీరు గమనించగలిగితే. అందుకని మామూలుగా అయితే చికెన్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, మటన్లో తక్కువ ఉంటుంది. 100 గ్రాముల చికెన్లో 100 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ ఉంటే 100 గ్రాముల మటన్లో 65 మిల్లీగ్రామ్సే కొలెస్ట్రాల్ ఉంటుంది. పీతలు తీసుకుంటే 15 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది అన్నమాట పీతల్లో, 100 గ్రాముల పీతల్లో. అంటే తినే పదార్థం ఏదైతే ఉందో అది, అంటే మొత్తం పీత తూసి 100 గ్రాములు అనకూడదండి. పీతలో తినే పదార్థం మనం తీసుకున్నప్పుడు 15 గ్రాముల ప్రోటీన్ కాస్ట్లీ అయిపోతుంది. ప్రోటీన్ కోసం పీతలు ఎప్పుడు తినకూడదు. అట్లాగే రొయ్యలు తీసుకుంటే 14 గ్రాములు ఉంటుందన్నమాట యావరేజ్న. ఇక చేపల విషయానికి వస్తే, చేపలు రెగ్యులర్గా చాలామంది వాడుతుంటారు. చేపల్లో ఎక్కువగా కొర్రమీను 21 గ్రాములు ప్రోటీన్, బొమ్మిడాయిలు 22 గ్రాములు ప్రోటీన్, క్యాట్ ఫిష్ 24, ఇతరవన్నీ తక్కువ ఉంటాయి. ఈ 3 రకాల చేపల్లోనూ ఎక్కువ ప్రోటీన్ ఉందన్నమాట. సహజంగా ప్లాంట్ ప్రోటీన్తో పోలిస్తే యానిమల్ ప్రోటీన్ అనేది బాగా కాస్ట్లీ. మరి చాలామంది మాంసాహారాన్ని ఇష్టపడుతుంటారు కాబట్టి అలాంటి వారికి ఎంతెంత మాంసం రోజు తింటుంటారు, లేకపోతే కొంతమంది ఎవ్రీడే తింటారు, కొంతమంది 2 రోజులకోసారి, వీక్లీ థ్రైస్, లేకపోతే సండే మాత్రమే తినేవారు ఉంటారనుకోండి. ఆ తిన్నప్పుడు మీకు ఎంత వస్తుంది అనేది తెలియటం కోసం ఈ వివరణ ఇచ్చాం. ఇప్పుడు ఏవైనా ఫ్రెష్ నాన్ వెజిటేరియన్ ఇట్లాంటి ఏ రకాలు తీసుకున్నా 20, 25, 15 నుంచి 25 మధ్యలోనే ఉంటున్నాయి. అదే ఎండు చేపలు తీసుకుంటే ఎండు అనేసరికి ఎక్కువ తోగుతాయి. అంటే పచ్చివి నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ తోగుతాయి, అవే ఎండు అయితే ఎక్కువ వస్తాయి కాబట్టి ప్రోటీన్ పెరుగుతుంది. అంటే యావరేజ్న ఈ ఎండు చేపల్లో నుండి 40 గ్రాములు 50 గ్రాములు 60 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది.
ఎక్కువ ప్రోటీన్ ఉందని ఎండు చేపలు తిందామని మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు. ఎండు చేపలను ఉప్పులో ఊరేసి ఎండ పెడతారు కాబట్టి చెడిపోకూడదని ఆ ఉప్పు ఎక్కువ మోతాదులో మీకు వెళ్ళిపోతుంది. అందుకని బీపీ, కిడ్నీ, గుండె, లివర్ ఇలాంటి వాటికి, ఆర్థరైటిస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతాయి. అందుకని ఎండు చేపలు ఎక్కువగా అలవాటు ప్రకారంగా ఎక్కువది ఇష్టపడి తింటాం అనేది అస్సలు మంచిది కాదు. కానీ ప్రోటీన్ మాత్రం వస్తుంది అందులో. అదే వెజిటేరియన్లు అయితేనండి, ఇక్కడ 25 గ్రాముల మించి నాన్ వెజిటేరియన్లు ఎక్కడ లేదు కదా. వెజిటేరియన్లో 25 గ్రాముల మించి ప్రోటీన్ ఉన్నది పుచ్చగింజల పప్పు 34 గ్రాములు, సోయా చిక్కుడు 43 గ్రాముల ప్రోటీన్, గ్రౌండ్నట్ కేక్ మరి అట్లాగే ఇది కూడా 40 గ్రామ్స్ ప్రోటీన్ కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇందులో కూడా చూస్తే వాళ్ళు మీల్ మేకర్ 48 గ్రామ్స్ ప్రోటీన్, చిక్కుడు గింజల్లో 27-28 గ్రాములు కూడా ప్రోటీన్ వచ్చేస్తుంటుంది అనమాట. 30 గ్రాముల దాకా ఒక రకాన్ని మారిన దాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఎక్కువ ప్రోటీన్ కలిగిన శాకాహారాలు అన్నమాట. కాబట్టి మీరు మాంసకృతులు ప్రోటీన్ అనేది ఎంతెంత కావాలి అనేది తెలిసింది కాబట్టి మీరు ఏ ఆహారాలు మీకు ఇష్టమైతే వాటిని చక్కగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.